సో ఆఫ్టర్ ఫైనల్ 5 డేస్ స్ట్రగుల్ తర్వాత 5 డేస్ వెయిట్ చేస్తే ఈరోజు మనకి పాస్ వచ్చిందనమాట. ఈరోజు లోపలికి వెళ్ళి మనం షూట్ చేసుకుని టైం ఇచ్చారు అష్టోజ్ బాయ్. సో హీ హెల్ప్డ్ మీ అలాట్, తను నాకు హెల్ప్ చేశాడు బాగా ఇక్కడ. సో ఫైనల్లీ ఈరోజు వెళ్తున్నాం లోపలికి. సో చూద్దాం లోపల ఎలా ఉంది ఏంటని చూద్దాం ఇంకా మిగతాది కూడా. సో థ్యాంక్ యూ అష్టోజ్ బాయ్, అప్కి రూపాయ జయ శ్రీరామ్. సో ప్రజెంట్ లోపలికి వచ్చేసాం మొత్తం మనము. సో ఇదంతా కూడా వర్క్ జరుగుతుంది. సో ఇంకా గుడి చాలా కంప్లీట్ అవ్వాలి, ఇంకా 2-3 ఇయర్స్ పడుతుంది ఇంకా వర్క్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి. సో మనమైతే ప్రజెంట్ గుడిలోకి వెళ్తున్నాము. సో అది గుడి, మెయిన్ గుడి అక్కడ ఉంది. సో లోపలికి వెళ్ళి వస్తే చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేసి. ఇంకా మొత్తం గుడి అంతా వర్క్ లో ఉంది మనం చూస్తాం. సో మెయిన్ ఎంట్రీ అయ్యాం మనం, ఇప్పుడే గుడిలోకి వెళ్తున్నాము. సో గుడి ఎంట్రన్స్ లోపలికి వచ్చేసాం, మెయిన్ ఎంట్రీలోకి వచ్చాము. సో ఇదంతా రామనవమికి విష్ణుమూర్తి అవతారం ఉంది కదా మొత్తము చూడవచ్చు. అంతా వాక్ చేస్తాం ఇంకా
సో ఇదంతా వర్క్ లో ఉంది. ఇస్మే స్టీల్ ఐరన్ కొంచెం యూస్ నాకేనా పూరా పత్తరికే వస్తుంది. సో దీంట్లో ఎటువంటి స్టీల్ ఐరన్ ఏం యూస్ చేయలేదు అనమాట. ఓన్లీ ఆ రాయి, ఓన్లీ స్టోన్ ఏదైతే ఉందో ఆ స్టోన్ వచ్చి యూస్ చేస్తారు అనమాట. సో మీరు కారింగ్ చూసుకోవచ్చు అంతా. సో వర్క్ అని చదువుతుంది. సో పర్దాలంటే ఏం చేస్తున్నారు ఇక్కడ చాలా వరకు ఉంది అది జరగాలి. బయట వెళ్దాము, అంతా వర్క్ అవుతుంది ఇంకా. సో అదన్నమాట ఇది అయోధ్యది. సో ఇది ఇంకా మెయిన్ మందిర్ ఇది. ఇంకా టెంపుల్ చాలా వరకు పెండింగ్ లో ఉంది, మొత్తం వర్క్ చదువుతా ఉంది ఇక్కడ. ఓన్లీ లోపల గుడి రాముడు ఇంతవరకు ఉన్నాడు, అంతవరకు మాత్రమే ఓకే అండి. మిగతా అంతా కూడా ఇంకా పెండింగ్ ఉంది.